మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు నందమూరి బాలకృష్ణ నటించినటువంటి వీరసింహారెడ్డి చిత్రము పదకొండవ రోజు కలెక్షన్లు గమనిస్తే కనుక ఈ చిత్రము ఆదివారం కావడంతో భారీగానే కలెక్షన్లు రాబట్టింది అని తెలుస్తుంది ఈ చిత్రము పదవ రోజు కంటే దాదాపుగా ముప్పై శాతం గ్రోతుగా కలెక్షన్లు పెరిగి ఆదివారము మళ్ళా మామూలు రోజుల్లోనే కలెక్షన్ లాగా దుమ్ము దుమ్మరము లేపింది వీరసింహారెడ్డి చిత్రము పదవ రోజు కలెక్షన్లు గమనిస్తే కనుక దాదాపు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రేంజ్ల షేరు అందుకొని ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లను అందుకొని బాలయ్య కెరీర్లో నిదా ఊరమాస కలెక్షన్ల జాతర అని చూపించింది ఇక పన్నెండవ రోజు కూడా ఇదే జాతర కొనిస్తే దాదాపుగా తొంభై కోట్ల షేర్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కుతుంది ఇక నందంపురి బాలకృష్ణ నటించినటువంటి వీరసింహారెడ్డి చిత్రము పదకొండవ రోజు వరల్డ్ వైడ్గా చూసుకుంటే మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ కలెక్షన్లు ఐదు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి బాలయ్య కెరీర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది ఇక వీరసింహారెడ్డి టోటల్ వరల్డ్ వేడిగా కలెక్షన్లు గమనిస్తే కనుక పదకొండవ రోజు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము దాదాపుగా ఎనభై కోట్ల షేరు నూట యాభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చి బాలయ్య కెరీర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది ఇదివరకు నిన్న విజయోత్సవ సభ కూడా నిర్వహించడం జరిగింది నందమూరి బాలకృష్ణ ఇక పదకొండు రోజుల కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి